హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటమ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు ఏప్రిల్ 2023, 11th April 2023. ఈరోజు ఎరంగు కోళ్ళు ఎరంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లు కదా, టాపిక్లు అయితే ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం. ఈరోజు నక్షత్రం వచ్చేసి రెండు నక్షత్రాలు జరుగుతాయి, ఒకటి జ్యేష్ఠ, రెండు మూల. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:58 జరుగుతుంది. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తుంటే పిచ్చుక అనే గౌడ్ అనేది డేగ మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పింగళ అనేది కోడి మీద డేగ మీద గెలుస్తుంది, అలాగే ఇటుక రంగు కోడి అనేది నెమలి మీద, కోడి మీద, పింగళి మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఇక జ్యేష్ఠ నక్షత్రం తర్వాత ఇక మూల నక్షత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ మూల నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 12:58 తరువాత ఇక ఈరోజు మొత్తం నైట్ కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు మీద గెలుస్తుంది అంటే నెమలి అనేది నల్ల పొడ కోడి మీద, నల్ల సవల మీద గెలుస్తుంది, కాకి అనేది కోడి డేగ మీద గెలుస్తుంది, గౌడ్ నెమలి అనేది నల్ల కాకి మీద, పచ్చకాకి మీద, కాకి మీద, నల్ల పొడ కోడి మీద గెలుస్తుంది, అలాగే పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, నల్ల సవల అనేది కోడి మీద గెలుస్తుంది అన్నమాట. ఇది ఈ మూల నక్షత్రంలో ఈరోజు మొత్తం కూడా ఇదే జరుగుతుంది అన్నమాట. ఓల్ని నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాటాడుకుంటారో వాళ్ళ కోసం. దాని తర్వాత ఇక మనం జామున విషయంలోకి వెళ్దాం. జామున విషయంలోకి వెళ్ళే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి నేనైతే అందరికీ కూడా చాలా ట్రబుల్ ఇస్తున్నాను, ఎందుకంటే కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. దానికి కారణం నా పర్సనల్ కారణాలే కావచ్చు, కానీ ట్రబుల్ అయితే మిగిలిన పడుతున్నారు కాబట్టి. కనుక నేనైతే మన టీం మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి సారీ చెప్తున్నాను అన్నమాట. ఇక మీద మ్యాక్సిమం ఇక మీద ఇటు పరిస్థితుల్లో వీడియో అనేది ఆగదు, కంపల్సరీ ఏదో ఒక టైంలో కంపల్సరీ లోడ్ అయితే అయింది, ఎట్టి పరిస్థితులు ఆగనివ్వను. ఈ ఒకసారికి దయచేసి నన్నైతే ఎక్స్క్యూజ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక మనం టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6:00 నుంచి 8:20 వరకు, 6:00 నుంచి 8:20 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళకి కోడి కాకులను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పటికి కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, అలాగే కోడి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులను మాత్రమే గెలుస్తాయి అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపి రంగు ఉండే కదా, ఓడిపి రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపి రంగుకి పిసికి బోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమలి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఓన్లీ కోడి కాకులను పెట్టుకుంటేనే ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండడానికి నెమలి డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమలి డేగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కానీ, కుస్తి తెలుపు కానీ, రెక్కలు కానీ ఒక్కే కూడా తెలుపు ఉండకూడదు. అలాంటి నెమలి డేగలు అయితే ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన ఎర్ర నెమళ్ళు,
కాకి డేగ పల్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, అలాగే కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పశ్చిమ గల కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపు పుంచిన కాకి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోమంటే చూడండి, ఇక్కడ ఓడుకునేటప్పటికి బూడిద రంగు మేళాలు, గోధుమ రంగు మేళాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మేళాలు, నల్ల మేళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, అలాగే చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, వాటితో పాటు గంధం బొట్ల సీతువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను పెట్టుకోవాలంటే కంపల్సరీ గెలుస్తారు. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం రంగులు. చూపుల్లో మాత్రం గెలిచే రంగులకి సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌండ్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, అలాగే నెమలి అబ్బరాసులు. ఈ రంగు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఈ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ గుడి పెరుగుచప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెర్లు, గరుడ మైలాలు, గేరువాలు, అలాగే రసంగి డేగలు. ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను పెట్టుకుంటేనే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం రంగులు. ఓన్లీ చూపులు మాత్రం గెలిచినప్పటికి నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి నెమళ్ళు, గౌండ్ నెమళ్ళు, కోడి చూపుకల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెర్లు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపు రంగు చెప్పి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, బాగా నలుపు గల నెమలి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమళ్ళను పెట్టుకుంటేనే ఇక్కడ మనం మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితులు చింతపిక్కల డేగలు అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, ఇంతకుముందు ఫోటోలు కూడా పెట్టాను. అలాంటి చింతపిక్కల డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్నారు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి పిసుకు బోరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, అలాగే గేరువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపెరుగు చెట్టుకి బాగా పసుపు గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, తుమ్మిది వన్నె కాకులు, నల్లబొట్ల సేతువారు, అలాగే నెమలి అపరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. ఇక్కడ మనం నైట్ విషయానికి వెళ్దాం. డే అయిపోయింది, రాత్రి విషయానికి వెళ్తే ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉండడం చెప్పండి. అన్ని రంగుల మీద కోడికాయ డేగ, అక్కడ ఉదయమో కోడికాయ గెలుస్తుంది, ఇక్కడ కోడికాయ డేగ, కోడికాయకి డేగ అనేది మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం రంగులు, వెళ్ళి చూపుల్లో మాత్రం గెలిచినట్టు కోడికాకులు, నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తామన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నెమలి పింగళాలు, పింగళ నెమళ్ళు, గౌండ్ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పుల్లాలు, డేగ పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం నెమల చూపు, పింగళా చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడికాకి డేగలను, కోడికాకి డేగలను పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్న కోడికాకి డేగలు ఎలా ఉండాలో మీ అందరికీ తెలుసు. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో ఈ బాగా ఎక్కువగా తెలుపు ఉండాలా, అది కాకిడాగా ఉండాలా, అలాంటి కాకిడాగలకు తెలుపు ఉంటేనే గెలుస్తాయి, లేదంటే మళ్ళీ తేడాపడిపోద్ది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలా, ఎక్కువగా ఉండాలా, తక్కువగా కూడా కాదు, ఇంతకుముందు ఒక కేక అని చెప్తాను కదా, అలా కాదు, చాలా ఎక్కువగా ఉంటేనే బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:20 నుంచి 10:40 వరకు, నైట్ 8:20 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎర్ర నెమలు కనుక ఇక్కడ మనం ముసుక్కు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుకి ఎర్ర అబరాస నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉంది. రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్ వేరే రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పుకి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల చేతువాలు, అలాగే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే రంగు చెప్పుకి ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువ అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. నల్లబొట్ల సేతువాలను కానీ సేతువాలను అయినా సరే, ఇక్కడ సేతువాలనైనా కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. నల్లబొట్ల సేతువాలను, సేతువాలను పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగు చెప్పుకి కాకి పింగళాలు, బాగా పసుపుగల కాకులు, తొమ్మిది వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపెరుగు చెప్పుకి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, అలాగే మిరప పన్ను డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ ఇక్కడ సేతువాళ్ళను కానీ లేదంటే నల్లబొట్ల సేతువాళ్ళను కానీ పెట్టుకున్నట్లయితేనే మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.